సో ప్రతి వార్తాపత్రికల్లోనూ న్యూస్ ఛానల్స్లోను ఇంటర్నెట్లోను సో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతా ఉంది. అదేంటంటే చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగినటువంటి ఆ సంఘటన. పురుషోత్తమ నాయుడు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి సో ఎంఎస్సీ పిహెచ్డి చదివాడండి. ఒక కాలేజ్ లో ఒక లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. డాక్టరేట్ డిగ్రీని పొందినటువంటి వాడు. ఎవరైనా డాక్టరేట్ చేస్తే రీసెర్చ్ మెథడాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. సో ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మారు రీసెర్చ్ చేస్తున్నటువంటి వారు, దానిలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వ్యక్తి బుట్టలో పడిపోయాడు. ఒక శుద్ర పూజలు చేస్తూ వాటిని నమ్ముతూ తన ఇద్దరు కుమార్తెలను నిజంగా అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపేశారండి. వారికి ఉన్న ఆలోచన ఏంటంటే మేము కలియుగం నుంచి బయటపడాలి, సత్యయుగంలోకి రావాలి. కానీ విచారం, ఆ నలుగురు కూడా ఏదో 10th class చదువుకున్న వారు, 8th తరగతి చదువుకున్నటువంటి వారు కాదు. చాలా ఉన్నతమైనటువంటి విద్యా అర్హతలు కలిగినటువంటి వారు. ఆ తల్లి ఒక మ్యాథమెటిషియన్, రకంగా చెప్పాలంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదివింది, గోల్డ్ మెడలిస్ట్ ఆమె. సో అలాంటి వారు నమ్మకూడనటువంటి దాన్ని నమ్మారు, తన పిల్లల్ని పోగొట్టుకున్నారు, వారే అత్యంత కిరాతకంగా చంపారండి. యావత్ ప్రపంచం అంతా కూడా ఈ రోజున ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంత భయంకరమైన కార్యమా, కడుపున పుట్టినటువంటి ఇద్దరు కుమార్తెలను నోట్లో ఒక రాగి చెంబును కూరేసి ఒక డంబుల్, ఒక ఐరన్ డంబుల్ తీసుకుని తల మోదుతూ చంపేశారండి తల్లిదండ్రులిద్దరు కుమార్తెని. ఆ కుమార్తె తన బాధను ఎవరితో చెప్పుకుంటుంది? మరొక కుమార్తెని కూడా ఒక త్రిశూలం తీసుకుని ఆ త్రిశూలంతో పొడిచి బాధించి చంపినారు. చాలా భయానకమైనటువంటి ఘట్టం అది. సభ్య సమాజం తలదించుకునేటువంటి భయంకరమైన ఘట్టం. దాని వెనకాల ఏంటో తెలుసా? భక్తే కారణం. వారు దేవుని మీద భక్తితోనే ఆ కార్యం చేశారు. మరలా మా పిల్లలకి దేవుడు మరలా ఏమిస్తాడు? జీవాన్ని ఇస్తాడు, మరలా వాళ్ళని బ్రతికిస్తాడు. వాళ్ళు కలియుగంలో చచ్చిపోతే సత్యయుగంలోకి మనం వెళ్తాం అనే ఉద్దేశంతో, మేమేదో శాంతిని పొందుకోవాలి, మేము ఆనందాన్ని పొందుకోవాలి అనే ఉద్దేశంతో మూఢభక్తి అనేటువంటి మాట న్యూస్ ఛానల్స్ మనం ఎక్కువ వింటా ఉన్నాం. మూఢభక్తి, వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు, ఇంకా ఏదో సాధించాలనే ఉద్దేశంతో. ఒక మాట వింటాను, మరి ఆ భక్తి క్రైస్తవ భక్తి ఒకటేనా? క్రైస్తవులు చేస్తుంది మూఢభక్త, క్రైస్తవులు ఆచరిస్తున్నటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో, దేవుణ్ణి ఆరాధించేటువంటి విధాలు ఉన్నాయో, వీటికి ఆధారాలు ఉన్నాయి. దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి. నిజంగా సత్యముని గురించి ఏ తోడుగు ప్రతి వానికిని సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనము మన దేవుణ్ణి ఏదో మూఢభక్తితో కాదు కానీ రుచి చూచి ఎరిగి దేవుని ఆరాధన చేస్తున్నాం. ఎవరో చెప్తే మనం విశ్వసించట్లేదు, మనం కూడా ఆలోచన చేసి యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తున్నాం. అందుని బట్టి క్రిస్టియన్ ఫెయిత్ ఇస్ అ రేషనల్ అండ్ ఇంటెలిజెంట్ ఫెయిత్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రేషనాలిటీ కలిగినటువంటిది. ఆలోచన చేస్తుంటాం. ఆర్టికల్ 51 కూడా ఉంది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా రేషనల్ థింకింగ్ కలిగి ఉండాలా, ప్రతి ఒక్కరు ఏదైనా అనుసరిస్తున్నప్పుడు ఆలోచన చేయాలి, ఇది ఎంతవరకు సత్యం అని ఆలోచన చేసి మనం ముందుకు కొనసాగించబడినప్పుడు భారత పౌరులుగా మనము సంతోషాన్ని ఆనందాన్ని అనిపిస్తామని చెప్పి అక్కడ అదే అంటాడు, రేషనల్ థింకింగ్ కలిగి ఉండాలి. ఆర్టికల్ 51 ఆ మాటను పొందుపరిచారు. ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు సమాజంలో జరుగుతున్న మీరు ఆలోచన చేయండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారైన సత్యదేవుడు. ఈరోజు బైబుల్కు ఉన్నటువంటి ఆధారాలు చాలా గొప్పవండి. ఇదేదో అభూత కల్పన కాదు, పుక్కిటి పురాణాలు కాదు, ఎవరో మదిలోంచి వచ్చినటువంటి మాటలు కాదు. దేవాది దేవుడు ఆయన తన ప్రజలకు ఇచ్చిన ఆలోచనలే పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి.